నేను మళ్ళా వెనక్కి వెళ్తున్నా వైఎస్ఆర్ బిడ్డగా, ఆయన రాజకీయ వారసురాలుగా. ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడనే మొదలు పెడతాం. వైఎస్ఆర్ ఆశయశాలను ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద జెండా బాతుతాం. నేను కొట్లాడతా, నేను కాంగ్రెస్ పార్టీని నిలబెడతా, ఆంధ్రప్రదేశ్ హక్కులను సాధిస్తా అని వారు చెప్పినారు. వారికి తెలియదు అనుకుంటున్నారా ఈ ప్రాంతంలో ఎన్నికల్లో నెగ్గడం అంత ఆశామాసి కాదని? అచ్చోసిన ఆంబోతులాగా వాళ్ళిద్దరు తలపడుతుంటే అది తెలియదని శర్మిలమ్మ రాలే. శర్మిలమ్మ ఆలోచన చేసింది, కఠోరమైన నిర్ణయం తీసుకున్నది, ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన నిలబడాలి, పోలవరం పూర్తి చేయాలి, అమరావతిలోనూ మీ క్యాపిటల్ సిటీని కట్టాలి, అదేవిధంగా విశాఖ ఉక్కును ఎవడో వచ్చి అప్పనంగా అమ్ముకుంటుంటే చూస్తూ ఊరుకుంటామా అని చెప్పి ఇవాళ ఇక్కడికి వచ్చింది. ఆనాడు లక్షలాది మంది రోడ్లెక్కి ప్రాణ త్యాగాలు చేసి 32 మంది ఆత్మ బలిదానాలతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా ఈ సంస్థ ఏర్పడితే అదానీ అంబానీలకు, అదానీ గారి కోసం ప్రధాని గారు తెగ నమ్ముతుంటే వీళ్ళెవరు ప్రశ్నించే పరిస్థితి లేదు. అందుకే ఈరోజు కష్టాలైనా సరే, కష్టాలైనా కన్నీళ్ళైనా మంచైనా చెడైనా మీ మధ్యలో ఉండాలి, మీకు అండగా నిలబడాలి అన్న ఆలోచనతోని ఇవాళ శర్మిలమ్మ మీకోసం కొట్లాడుతుంది. రాజకీయ ప్రయోజనం ఆశించు, అప్పనంగా అధికారం వస్తుందనో ఇవాళ శర్మిలమ్మ కొట్లాడతలేదు. కష్టమైనా సరే ఇప్పుడు ప్రశ్నించే గొంతుగా ఉండాలి, ప్రజల పక్షాన నిలబడాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం అండగా నిలబడడానికి శర్మిలమ్మ వచ్చింది. ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు రాజశేఖర రెడ్డి గారికి శర్మిలమ్మకు ఎట్లా ఆమె ఆయన వారసత్వాన్ని క్లెయిమ్ చేస్తుందని. నేను ఆ సోయిలేని వాళ్ళని ఒక మాట అడగదలుచుకున్నా, రాజశేఖర రెడ్డి గారు చివరి కోరిక ఏందయ్యా? రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చెయ్యడమే చివరి కోరిక కింద మాట్లాడి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే తన లక్ష్యంగా తన బాధ్యతగా వైఎస్ఆర్ గారు మాట ఇచ్చిండు. ఆడ కేవీపీ రామచంద్రరావు గారు, రఘువీర్ అన్న ఉన్నాడు ఆయనకు అత్యంత సన్నిహితులు, వారు చెప్పిందే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి, కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా సీట్లు తీసుకురావాలి. ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు బీజేపీతో అంటగాగలే, బీజేపీ నీడను కూడా రాజశేఖర రెడ్డి గారి మీద పడనివ్వలే. ఏ రోజు కూడా ఆయన సెక్యులర్ ఫోర్సెస్కు వెనకాల నిలబడ్డాడు, ఏ రోజు కూడా కమ్యూనల్ ఫోర్సెస్తో అంటగాగలే. అధికారం ఉన్నా అధికారం లేకపోయినా, కేసులు పెట్టినా జైల్లో పెట్టే పరిస్థితి వచ్చినా, ఒక ప్రజాస్వామిక వాదిగా ఒక సెక్యులర్ నాయకుడిగా వైఎస్ఆర్ నిలబడ్డాడు. మరి వైఎస్ఆర్ వారసులం అని చెప్పుకునేటోళ్ళు ఇవాళ ఎవరి పక్కన నిలబడ్డారు, ఎవరి ఆశయం కోసం కొట్లాడుతున్నారని నేను అడుగుతున్నా. ఇదేనా వైఎస్ఆర్ వారసుడిగా మీరు చేసేది? మోడీకి అండగా నిలబడి సెక్యులర్ ఉన్న ఈ రాష్ట్రాన్ని ఒక కమ్యూనల్ చేతిలో పెట్టదలుచుకున్రా? శర్మిలమ్మ అడిగినట్టుగా మణిపూర్లో లక్షలాది మంది నిరాశ్రయులై వేలాది మందిని చంపుతుంటే మోడీ ప్రభుత్వం ముష్కరులకు అండగా నిలబడితే ఒక్కసారైనా మీరు ప్రశ్నించినరా నేను అడుగుతున్నా? గోద్రాలో సంఘటనలు జరుగుతుంటే మోడీని ఆ రోజు వైఎస్ఆర్ గారు అడిగినరు, కడిగినరు? మరి ఆయన వారసులైతే మణిపూర్లో జరిగిన అరాచకం మీద మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడలేదు మిత్రులారా? మీరు మీరా వైఎస్ఆర్ వారసులు? శర్మిలమ్మ పక్కన వైఎస్ఆర్ అని ఎట్లా పెట్టుకుంటుందని? వైఎస్ఆర్ అంటేనే వై శర్మిలారెడ్డి, ఆమె పేరే వైఎస్ఆర్, కొత్తగా వైఎస్ఆర్ పెట్టుకునేది ఏముందయ్యా? శర్మిలారెడ్డి అంటేనే వైఎస్ఆర్ అంటేనే శర్మిలమ్మ, అవతల శర్మిల అనాల్సిన పనే లేదు మిత్రులారా. వైఎస్ఆర్ అంటేనే శర్మిలమ్మ, నిజమైన వారసురాలు శర్మిలమ్మ. ఎందుకంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలన్న ఆలోచన, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్న ఆలోచన, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా నిలబడి మీ కష్టాలు కన్నీళ్లు తూడవడానికి మీకోసం అవసరమైతే ఆనాడు చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే పాదయాత్ర చేసిండో, 94 నుంచి 2004 వరకు 10 సంవత్సరాలు ఆయన ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రజల కోసం కొట్లాడి 99 ప్రతిపక్ష పాత్ర పోషిస్తే 5 ఏళ్ళు అహర్నిశలు చట్టసభలలో నిటారుగా నిలబడి పట్టుబట్టిండు, పడగొట్టిండు ఆనాటి ప్రభుత్వాన్ని.
మరి ఇవాళ మిమ్మల్ని అడగదలుచుకునే వేదిక మీద నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మీరు విజ్ఞులు, తెలివి కల్లోలు, ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళు, ఐటీ రంగాలలో, ఫార్మా రంగాలలో, ఐఏఎస్లలో, ఐపీఎస్లలో రాణించిన వాళ్ళు, ప్రపంచానికి ఒక దిక్సూచిగా మారిన వాళ్ళు ఈ ప్రాంతం నుంచి ఉన్నారు. ఇవాళ సింగపూర్ ఎట్లుంటుందో విశాఖపట్నం అట్లుంటుంది. ప్రపంచ దేశాలతోని పోటీ పడగలిగిన సత్తా మీకున్నది, ఆలోచన చేసే శక్తి ఉన్నది. మరి ఇవాళ మీ తరఫున కొట్లాడేటోళ్ళు ఉండాల్సిన అవసరం ఉందా లేదా ఆలోచన చేయండి. ఇవాళ మీరు ఆలోచన చేయండి. జగన్ అయినా, బాబు గారైనా, పవన్ కళ్యాణ్ అయినా, మోడీని ఎదిరించి నిలబడే శక్తి వాళ్ళకు ఉన్నదా? మరి వాళ్ళకి లేనప్పుడు ప్రశ్నించే గొంతుగా శర్మిలమ్మ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి మిమ్మల్ని అందరినీ మీ కష్టాలలో తోడుగా ఉండాలని వచ్చినప్పుడు ఆశీర్వదించాల్సిన అవసరం ఉందా లేదా మీరు ఆలోచన చెయ్యండి. ఇవాళ పాలించే నాయకులు కాదు, ప్రశ్నించే గొంతు కావాలి. మీ తరఫున నిలబడి కొట్లాడే నాయకురాలు కావాలి. వైఎస్ఆర్ వారసులు రావాలి. వైఎస్ఆర్ గారి ఆశయ సాధన కోసం పనిచేసే వాళ్ళు ఉండాలి. ఉండాలి అంటే శర్మిలమ్మకు అండగా మీరు నిలబడాలి. చట్టసభలలో కాంగ్రెస్ను మీరు గెలిపించాలి. మీరు నేను ఎక్కువ అడగడం లేదు. 25 ఎమ్మెల్యేలు, 5 ఎంపీలు ఇవ్వండి. మీ విశాఖ ఉక్కు 1 ఇంచు కదలకుండా కొట్లాడుతుంది. నిటారుగా నిలబడి ఎవరినైనా చొక్కబట్టి మీ హక్కుల కోసం శర్మిలమ్మ ప్రశ్నిస్తుంది. మీ నిధులు మీకు తీసుకొస్తుంది. మీ సంక్షేమం మీ ఇంటికి నడుచుకుంటూ వస్తుంది. చట్టసభలల్లో మీరు అవకాశం ఇవ్వండి. 25 ఎమ్మెల్యేలు, 5 ఎంపీలు శర్మిలమ్మకు ఇవ్వండి. ఎట్లా మీ సమస్యలు పరిష్కారం కావో, ఎట్లా మీ రాజధాని నిర్మాణం కాదో, ఎట్లా పోలవరం పూర్తి కాదో, ఎట్లా ఎవడన్న వచ్చే విశాఖ ఉక్కును ఎట్లా కొల్లగొడతారో శర్మిలమ్మ చూసుకుంటుంది, కంచేసి కాపాడుకుంటుందని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. ఇవాళ నిజమైన వైఎస్ఆర్ అభిమానులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఆంధ్రప్రదేశ్లో అనాథగా ఆలోచన చేస్తున్న ఇక్కడి యువకులకు ఈరోజు నిర్ణయం తీసుకోవాలి. మీరు అనుకోవచ్చు రెండు వైపులా ఉద్దండులాగా ఉన్నారు, మనతోని ఏడైతుందని. నేను ఒక్క మాట గుర్తు చేయదలుచుకున్నా, తెలంగాణలో కూడా గట్లే ఉండే, ఓ పక్కన మోడీ, ఇంకో పక్కన కేడీ. ఉప ఎన్నికలలో 3200 ఓట్లు వచ్చినాయి మాకు. ఆ ఎల్లా అన్నారు కాంగ్రెస్ పని అయిపోయింది, తట్టాబుట్ట జరుపుకున్నారు, యాడుంటుంది కాంగ్రెస్ ఖాళీ అయిపోయిందని. కానీ అధైర్య పడలే, నిలబడి కొట్లాడినాం. ఢిల్లీ మోడీ మీద, గల్లీలో ఉన్న కేడీ మీద నిటారుగా నిలబడి కొట్లాడి మోడీని ఓడించినాం, కేడీని పడగొట్టినాం. ప్రజలు విజ్ఞులు, ప్రజలు తెలివి కల్లోలు, ప్రజలు అవసరమైనప్పుడు అవసరమైన నిర్ణయం తీసుకుంటారు. 5 సీట్లున్న మమ్మల్ని 65 సీట్లు ఇచ్చి ఆశీర్వదించిందంటే ప్రజలు గొప్పలు. ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ లేదు అని అనుకుంటుండొచ్చు, కానీ ఈ సభను చూసిన తర్వాత నాకు సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది. మా శర్మిలమ్మ ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయి తీరుతుంది. మీకు సంక్షేమ రాజ్యాన్ని